హాయ్, అందరూ బాగున్నారా? ఏంటంటే డిఫరెంట్గా కార్టూన్తో వచ్చాడనుకుంటున్నారా? సంథింగ్ డిఫరెంట్ ట్రై చేయాలి. ఓకే, ఈరోజు మనం ప్రపంచంలో అతి పెద్దవి అయినటువంటి కొన్ని చూద్దాం. ఓకే, అతిపెద్ద విమానాశ్రయం వచ్చి సౌదీ అరేబియాలో ఉన్న కింగ్ ఖలీద్ అనే విమానాశ్రయం అతిపెద్ద విమానాశ్రయం. మరి ఎత్తైన విమానాశ్రయం టిబెట్లో ఉంది, లాసా అనే విమానాశ్రయం ఎత్తైనది. పెద్దది వచ్చి సౌదీ అరేబియాలోని కింగ్ ఖలీద్. అతి ఎత్తైన విమానాశ్రయం వచ్చి లాసా విమానాశ్రయం. అతి పెద్ద చర్చ్ ఎక్కడ ఉందంటే వాటికన్ సిటీలో ఉంది. వాటికన్ సిటీలో ఉండే అతి పెద్ద చర్చ్ పేరు వచ్చి బసాలికా చర్చ్ అంటారు. ఓకే, మరి అతిపెద్ద దేవాలయం ఎక్కడ ఉందంటారు? అంగకోర్ వాట్. అంగకోర్ వాట్ అనే దేవాలయం కాంబోడియా, కంపోచియా ఆర్ కాంబోడియా అంటారు. రాజధాని నామ్ఫెన్. విష్ణు దేవాలయం అన్నమాట, అతిపెద్ద దేవాలయంగా చెప్పబడుతుంది. అతిపెద్ద రైల్వే స్టేషన్ వచ్చి న్యూయార్క్లో ఉంది. అతిపెద్ద రైల్వే స్టేషన్ న్యూయార్క్లోనే ఉంది. దాని పేరు గ్రాండ్ సెంట్రల్ రైల్వే స్టేషన్. ఓకే, అతిపెద్ద రైల్వే స్టేషన్. అతిపెద్ద రైల్వే ప్లాట్ఫామ్ వచ్చి ఖరగ్పూర్లో ఉంది. ఖరగ్పూర్ రైల్వే ప్లాట్ఫామ్ అతిపెద్ద రైల్వే ప్లాట్ఫామ్. అతిపెద్ద గ్రంథాలయం వాషింగ్టన్లో ఉంది. అతిపెద్ద గ్రంథాలయం వాషింగ్టన్లోని కాంగ్రెస్ లైబ్రరీ అనేది అతిపెద్ద గ్రంథాలయం అనమాట. అతిపెద్ద దేశం విస్తీర్ణంలో తెలిసిందే రష్యా. జనాభాలు అతిపెద్ద దేశం చైనా. ఓకే, ఏం మనకు తెలిసినవే, మీకు తెలిసే ఉంటాయండి. అతిపెద్ద ఎడారి ఎక్కడ ఉంది? ఆఫ్రికాలో ఉంది, సహారా ఎడారి. ఓకే, అది పొడవైన నది, నైల్ నది. ఈజిప్ట్ వరప్రసాదం అని కూడా అంటారు. అతిపెద్ద ఖండం, అతిపెద్ద ఖండం వచ్చి మన ఆసియా ఖండం అనమాట. ఓకే, నెక్స్ట్ అతిపెద్ద సముద్రం ఏది? పసిఫిక్ మహాసముద్రం. అతి లోతైన సముద్రం కూడా పసిఫిక్ మహాసముద్రమే. లోతైన ప్రాంతం మెరీనా ట్రంచ్ అంటారు. ఓకే, అత్యంత ఎత్తైన శిఖరం ఎవరెస్ట్. అందరికీ తెలిసిందే హిమాలయాల్లో ఉంది. హిమాలయాల్లోని ఎవరెస్ట్ శిఖరం ఎక్కడ ఉన్నదంటే నేపాల్ కంట్రీలో ఉంటాయి. ఓకే, అత్యంత ఎత్తైన పీఠభూమి టిబెట్ పీఠభూమి. ఓకే, అత్యంత విశాలమైన నది వెడల్పు ఎక్కువగా ఉండే నది అమెజాన్ నది. అత్యంత పొడవైన నది అయితే నైల్ నది, ఆల్రెడీ చెప్పాం. ఓకే, అతిపెద్ద సరస్సు కాస్పియన్ సరస్సు. అతిపెద్ద మంచినీటి సరస్సు అయితే సుపీరియర్ సరస్సు. ఓకే, అతిపెద్ద డెల్టా వచ్చి గంగానదిపై నిర్మించినటువంటి సుందర్బన్ డెల్టా. ఓకే, అతిపెద్ద ద్వీపకల్పం. ద్వీపకల్పం అంటే ఏంటంటే, ద్వీపకల్పం అంటే మూడు వైపులు నీరు ఉండాలి, ఒకవైపు మాత్రమే భూభాగం ఉండాలి, దాన్ని ద్వీపకల్పం అంటారు. లైక్ అవర్ ఇండియా, ఇండియా అనేది ఒక ద్వీపకల్పం అనమాట. అరేబియా ద్వీపకల్పము అతిపెద్ద ద్వీపకల్పము. అతిపెద్ద ద్వీపం గ్రీన్లాండ్. ద్వీపం అంటే నాలుగు వైపులు నీరు ఉండాలి, మధ్యలో భూభాగం ఉండాలి, దాన్ని ద్వీపం అంటారు. ఓకే, ఇలా చిన్న చిన్న బిట్స్ అనమాట ఇవి. ఓకే, నమస్తే, బాయ్ బాయ్. సైనింగ్ ఆఫ్ రాజేష్ బాలక. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.